ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను ఈజీగా రెడ్ వెల్వెట్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనము రిఫైన్డ్ ఆయిల్ లేదంటే బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్డ్ షుగర్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనము మైదాని వేసుకోవాలి. కోకో పౌడర్, 1 కప్ మైదాని, అలాగే 1 స్పూన్ కోకో పౌడర్ని వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొన్ని కొన్ని మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన మిల్క్. ఈ విధంగా కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనము ప్యాటర్న్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. రౌండ్ మోషన్ లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మోషన్. నెక్స్ట్ 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ రెడ్ కలర్ ఫుడ్ కలరింగ్ వేసుకోవాలి. మనం బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకోవచ్చు లేదంటే అల్యూమినియం బౌల్లోకి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ అల్యూమినియం బౌల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మైదాని స్ప్రింకిల్ చేసుకుందాము. మీరు వాటర్ పేపర్ కూడా యూస్ చేయవచ్చు. మైదాని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాటర్ని వేసుకోవాలి. దీన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి, లేదంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉండిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద లిడ్ పెట్టుకొని ప్యాన్ని 5-10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్యాన్ ప్రీహీట్ అయ్యాక మనము కేక్ టిన్ని ప్యాన్లోకి పెట్టుకుని దాని మీద ఒక లిడ్ పెట్టుకోవాలి. మనం కేక్కి ఫ్రోస్టింగ్ చేసుకుందాము. దానికోసం ముందుగా కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ని ఇప్పుడు విస్క్ చేసుకుందాము. విస్క్ చేసుకుందాం. మీ దగ్గర విస్కర్ లేదంటే స్పూన్తో కూడా విస్క్ చేసుకోవచ్చు. దీనిలోకి 1/2 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని విస్క్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్స్పూన్స్ ఆఫ్ మిల్క్ని వేసుకుని విస్క్ చేసుకుందాము. అంటే ఫ్రోస్టింగ్ కోసం క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లిడ్ తీసి కేక్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాము. దానికోసం కేక్ మధ్యలో ఒక నైఫ్ని పెట్టుకోవాలి. నైఫ్ క్లియర్గా వస్తే మన కేక్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం కేక్ని ప్యాన్లో నుంచి బయటకు తీసుకుందాము. అంటే మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఇది ఎంత స్పాంజీగా ఉందో. ఇప్పుడు దీనిపైన లేయర్ తీసుకుందాము. మనం ఈ క్రస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న క్రంప్స్లా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న క్రంప్స్లా చేసుకోవాలి. నేను ఫుడ్ కలరింగ్ టొమాటో రెడ్ కలర్ యూస్ చేశాను. ఇప్పుడు మనం క్రీమ్ని కేక్ పై అప్లై చేసుకోవాలి. క్రీమ్ని అప్లై చేసుకున్న తర్వాత మనము కేక్ క్రమ్స్ని వేసుకోవాలి. ఈ విధంగా సైడ్లకు కూడా అప్లై చేసుకోవాలి. అంతే మన రెడ్ వెల్వెట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేద్దాము.
చూడండి మన కేక్ ఎంత స్పాంజీగా ఉందో. నేను టేస్ట్ చేస్తాను. వావ్, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీరు ఈ రెడ్ వెల్వెట్ కేక్ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.